ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ. జాతకానికి వాస్తుకి సంబంధం ఏమిటి అని చెప్పేసి ఒక సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మనం మొట్టమొదటిగా ఈ విషయం మాట్లాడుకునే ముందు మంత్రానికి సప్తాంగాలు ఉంటాయి. ఋషి, బీజము, దేవత, శక్తి, కీలకము, న్యాసము, ఇట్లా సప్తాంగాలు ఎప్పుడైతే మంత్రానికి ఉన్నాయో అది సార్థకత చెందినట్టు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రానికి పంచాంగం చూసి చెప్తారు. అక్కడ పంచాంగము అంటే ఏమిటి? పంచ అంగాలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము. తిథి ఏమిటి చూస్తారు, నక్షత్రం ఏమిటి తారాబలం చూస్తారు, యోగము అంతకుముందే చెప్పాను నేను 27 యోగాల్లో ఏ యోగంలో ఆ యొక్క తిథి ఉంది, ఆ యొక్క సమయంలో ఏ యోగం ఉంది అనేటువంటివి చూస్తారు. కరణము, బలబాలవ అని అట్లా కరణాలు ఉన్నాయి, ఆ కరణం ఏమిటి అనేటువంటివి చూస్తారు. అదేవిధంగా అంశ అనేటువంటివి చూస్తారు, ఏ అంశలో ఉంది అనేటువంటివి చూస్తారు. ఇదే విధంగా మంత్రానికి సప్తాంగాలు, అదేవిధంగా జ్యోతిష్యానికి పంచాంగాలు చూస్తారు. అదేవిధంగా వాస్తుకి నవవర్గు గణితం అన్నారు. నవవర్గు గణితం అన్నారు, ఆయము అన్నారు, అర్వణము అన్నారు. ఈ మూడు చూసుకుంటే వాస్తురీత్యా మనం ఇబ్బంది లేకుండా నిర్మాణము అనేటువంటివి చూసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందే చెప్పాను, ఒక మనిషి అదృష్టకారక తత్వాన్ని పొందాలంటే గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండాలి, అంటే గ్రహబలము అనేటువంటిది ఉండాలి. గ్రహబలము అనేటువంటిది 50%. అదేవిధంగా మంత్రము, సప్తాంగాలు అన్నానుగా, మంత్రం అనుష్ఠాన బలం అంటే దైవ బలం 20% ఉండాలి. అదేవిధంగా సంకల్పబలం అంటే మనం ఆలోచించేటువంటి విధి విధానం 10% ఉండాలి. మిగతా 20% ఉంది చూసారా, 100లో 20%, అది వాస్తురీత్యా వచ్చేటువంటి గృహబలం. ఆ గృహబలం ఏ విధంగా వస్తుంది? ఈ అర్వణము, ఆయము, అదేవిధంగా నవవర్గు గణితం చేసి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గృహ ఆచ్ఛేదనలో, అంటే మన నెత్తి మీద స్లాబ్ ఉంది చూసారా, ఆ స్లాబ్ అనేటువంటిది ఆచ్ఛేదన మనకి. ఎప్పుడైతే అన్ని పనులు చూసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో సేద తీరి మళ్ళీ పొద్దున్నే లేచి నిత్యకర్మలు, మొహం కడుక్కోవటం, ఈ విధంగా టిఫిన్ చేయటం, పూజ చేసుకోవటం, మళ్ళీ కూడా ఇంట్లో కాసేపు టీవీ చూడటం, ఇవన్నీ కూడా మళ్ళీ బయటకు వెళ్ళి పనులు చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? ఇంట్లో ఉండేటువంటి ఆచ్ఛేదన కింద మనం ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి పుంజాలు అనేటువంటివి మనలోకి శాస్త్రాంశం నుంచి మనలోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ వాస్తురీత్యా అన్నీ కూడా లెక్కలు కట్టి గణితం చేసినప్పుడు నిర్వహించేటువంటి ఆ యొక్క అద్భుత తత్వం ఏదైతే ఉందో, వాస్తురీత్యా మనం కట్టుకున్నా కూడా జ్యోతిష శాస్త్రరీత్యా గ్రహాలు బాగాలేవనుకోండి, అంటే మనకు కొంచెం టైం బాగాలేదనుకోండి, వాస్తురీత్యా అనేటువంటిది ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నామో అక్కడ ఇది కొంచెం వెనక్కి లాగటానికి చూస్తుంది. అంటే వెనక్కి లాగటం అంటే ఏంటి? దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే గ్రహాలు మన దశ బాగాలేదనుకోండి అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ కట్టుకునే ఉంటారుగా ఇంట్లో, ఆచ్ఛేదనలో ఉంటారుగా, ఎన్ని ఏనుగు పాదాలు లెక్క ఇవన్నీ కూడా చూసుకుని ఆయం పెట్టి కట్టుకుని ఉంటారుగా, అవన్నీ కట్టుకున్నప్పుడు అక్కడ చేసేటువంటి విధి విధానాల వల్ల ఆ యొక్క దైవ బలం అన్నారుగా, దైవ బలం వల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, అంటే దైవ బలం వల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, వాస్తు ప్రకారం వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఈ రెండు పాజిటివ్ ఎనర్జీలు కలిసి ఒక బలంగా తయారవుతాయి. ఇక్కడ మీకు ఎప్పుడైతే జ్యోతిష శాస్త్రరీత్యా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందనుకోండి, అంటే కరెక్ట్గా గ్రహాలు బాగాలేక కొంచెం ఇబ్బందిలో ఉందనుకోండి, ఇబ్బందిలో ఉన్నా కూడా ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ అంత ఇబ్బంది రాదు, మీకు మీ యొక్క అదృష్టానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక్కడ జ్యోతిష శాస్త్రరీత్యా కనుక కొంచెం ఇబ్బంది ఉండి, అంటే గ్రహబలం అనేటువంటిది కొంచెం తగ్గి, దైవ బలం కూడా తగ్గి, అంటే కొంతమంది వాస్తు ప్రకారం అంతా ఇల్లు కట్టుకుని అంత పూజ అనేటువంటిది సరిగ్గా చేయక, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మైండ్లో పెట్టుకుని సరిగ్గా ఆలోచన విధానం లేక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దైవ బలము తగ్గుతుంది, గ్రహాల రీత్యా గ్రహబలము తగ్గుతుంది. అప్పుడు వాస్తురీత్యా ఇల్లు అద్భుతంగా కట్టుకున్నా, అంటే వాస్తు ప్రకారంగా 100% నిర్మించుకున్నా, ఈ రెండింటి వల్ల ఏమవుతుంది? నెగిటివ్నెస్ అనేటువంటిది వస్తుంది, తద్వారా అదృష్టం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. కాబట్టి జాతక రీత్యా, జ్యోతిష శాస్త్రరీత్యా ఈ యొక్క ప్రభావము అనేటువంటిది వాస్తురీత్యా ఇల్లు నిర్మించుకున్నా కూడా ఉంటుంది అంటల్లో ఎంతమాత్రం సందేహం లేదు. అందుకే వాస్తురీత్యా ఇల్లు కట్టకపోయినా,
అంటే ఇక్కడ వాస్తు రీత్యా కొన్ని కొన్ని దోషాలు ఉన్నా గ్రహ బలం బాగుండి దైవ బలం బాగుండి మన ఆలోచన విధానం బాగుండి సంకల్ప సిద్ధి ఉంటే అదృష్టం అనేటువంటిది వస్తుంది వాస్తు ఏమీ పనిచేయదు అంటే వాస్తు ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహ బలము దైవ బలము సంకల్ప సిద్ధి సంకల్ప బలము ఉంటే అదృష్టము అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు ఘంటాపదంగా చెప్పచ్చు అది కాబట్టి ఈ విధంగా జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి అదే విధంగా దైవత బలానికి ముడి ఉన్నది అందుకే ఇవన్నీ కూడా అన్నీ కూడా అసెస్మెంట్ చేసి చేసుకోవాలి కేవలం వాస్తు ప్రకారం మేము ఇది ఇల్లు కట్టుకున్నామంటే సరిపోదు కేవలం నా గ్రహాలు బాగున్నాయి అండి అంటే సరిపోదు అన్నీ కూడా చూసుకోవాలి మంచి ఇంట్లో ఉండాలి మంచి ఇల్లు అంటే ఇక్కడ వాస్తు ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేని ఇంట్లో ఉండాలి అదేవిధంగా గ్రహ బలం చూసుకోవాలి అత్యద్భుతంగా ఉందండి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చూసుకోవాలి అందుకే దైవ బలం అనేటువంటిది ఉండాలి అప్పుడు అందుకే అప్పుడప్పుడు మనం ఆ యొక్క శక్తి తత్వంలో ఉన్నటువంటి అమ్మవారిని అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వస్తూ ఉండాలి తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి తీర్థయాత్రలు చేస్తే వచ్చేటువంటి దైవ బలం వేరు కాబట్టి తీర్థయాత్రలు చేసేటువంటి వచ్చేటువంటి ఆ యొక్క దైవ బలం ఇంట్లో అనుష్ఠాన బలం ఇవన్నీ ఉంటే వాస్తు శాస్త్రరీత్యా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి దైవ బలమే ఇంపార్టెంట్ అనేసి ఇందు ముఖంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దైవ బలమే అన్నిటికీ కారణము దైవ బలం లేకుండా దైవ సంకల్పం లేకుండా మనం ఏ పని చేయలేము సర్వే జన సుఖినో భవంతు స్వస్తి.